తొని వస్త్ర ప్రపంచంలో సంచలనం ఉమాశంకర్ మల్టీమా. పెళ్లి పవిత్రం, పట్టు ప్రశస్తం, మీకోసం ప్రత్యేకం. మీ ఇంట జరిగే వివాహ వేడుకలకు నమ్మకమైన, నాణ్యమైన, స్వచ్ఛమైన వస్త్రాలు అందిస్తున్నాం. పెళ్లి పట్టు చీరల ప్రత్యేక నిలయం ఉమాశంకర్ మల్టీమా, జీవీఆర్ ప్లాజా, పెద్ద వీధి, తుని. నమస్తే, వెల్కమ్ టు మై మీడియా న్యూస్. అమర జవాన్లకు జనసేన అశ్రు నివాళులర్పించింది. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రదాడిపై విశాఖ జిల్లా పాయకరావుపేట జనసేన దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఉగ్రవాద చర్యలను తీవ్రంగా ఖండించింది. జరిగిన సంఘటన నేపథ్యంలో పార్టీ కార్యాలయంలో జనసైనికుడు బోడుపాటి శివదత్ ఆధ్వర్యంలో అమరవీరులకు పార్టీ శ్రేణులు నివాళులర్పించారు. కొవ్వొత్తులు వెలిగించి అమరవీరుల ఆత్మలకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. మనం చాలా బాధపడతాం. మా దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిది. సో మీరందరూ కూడా దీని మీద మన సైనికులను గుర్తించుకోవాల్సిందిగా, వాళ్ళ యొక్క త్యాగాలు ఎప్పటికీ కూడా అలాగే గుర్తుంటాయని మేము కోరుకుంటున్నాము. అందరి గుండెల్లో కూడా అది బతికే ఉంటుంది. దీన్ని పూర్తిగా ఖండిస్తాం. ఇంకా రెండో అంశం ఏంటంటే, ఈరోజు ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ మనం చేరుకున్నది, మొన్న మా అధినేత పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీకి ఒక క్రమశిక్షణ పద్ధతిలో జనసేన పార్టీని తీసుకెళ్తూ యువతకి ప్రాధాన్యత ఇస్తూ, యువత ఎవరైనా రాజకీయాల్లోకి రావాలనుకుంటే వాళ్ళకి రెడ్ కార్పెట్ వేసి ఆహ్వానించే దిశగా జనసేన పార్టీ మాకు గొప్ప అవకాశాన్ని ఇచ్చింది. ఆయన ఒక స్టీరింగ్ కమిటీని వేసి ఆ స్టీరింగ్ కమిటీకి ఆయన పెట్టిన రూల్ ప్రకారంగా మొదటి అప్లికేషన్ అసెంబ్లీ నియోజకవర్గానికి పోటీ చేసే అప్లికేషన్ని పవన్ కళ్యాణ్ గారు స్టీరింగ్ కమిటీకి సబ్మిట్ చేశారు. మొన్న దానికి మరుసటి రోజు అంటే 13వ తారీఖుని విశాఖ జిల్లా తరఫున మొట్టమొదటి అప్లికేషను నేను ఇవ్వడం జరిగింది. నాకు అవకాశాన్ని కల్పించిన పవన్ కళ్యాణ్ గారికి, అలాగే నన్ను ప్రోత్సహిస్తున్నటువంటి గడ్డం రుచి గారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇకపై